హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీకు ఈ రోజు నాతో పాటు ఏఆర్ఎం పర్ల్స్ నుంచి కాస్మటాలజిస్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు హాయ్ నాగలక్ష్మి గారు హాయ్ అండి ఏఆర్ఎం పర్ల్స్ వారి సోప్ సెట్ నిజంగానే మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చెప్పాను అంటే మిగతా క్రీమ్స్ ఇవన్నీ అనుకోండి జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనం మసాజ్ చేయడమో కొంచెం ఇండాలు కావడం స్కిన్ లోకి జరుగుతూ ఉంటుంది బట్ సోప్ అన్నది మనం అసలు బాత్రూంలోకి వెళ్ళామంటే ఎప్పుడు బయటకు వస్తామని ఆలోచిస్తాం అంత సేఫ్ కూడా పెట్టం బట్ స్టిల్ స్కిన్ పైన ఆ మాయిశ్చరైజర్ని అలాగే పెట్టడం కానివ్వండి ఒక ఫ్రెష్ లుక్ మనం స్నాన్ చేసి వస్తే ఆ ఫ్రెష్ లుక్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్సే ఉంటుంది కానీ ఈ సోప్ సెట్కి మాత్రం చాలా వండర్స్ క్రియేట్ చేస్తుంది మీరు చెప్తుంటేనే అంటే నేను చెప్తుంటేనే చాలామంది ట్రై చేసి కింద కమెంట్ బాక్స్ కూడా చదవచ్చు చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది నెక్స్ట్ ప్రోడక్ట్స్ కూడా మేము కొనుక్కుంటాము అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓపెన్గా మనల్ని కమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ సోప్ సెట్స్ గురించి వాటి క్రియేషన్ గురించి యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ గురించి తప్పకుండా సో పర్ల్ సోప్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసే స్టార్టింగ్ టైంలో అసలు చాలా మంది అనేవారు సోప్ వల్ల తెల్లగా రావడం ఏంటండి అసలు సోప్ అనేది జస్ట్ ఒక ఫ్రెష్నెస్ అది అందరికీ ఉండే ఒపీనియన్ ఒపీనియన్ ఏంటి అంటే ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం మనకి ఆ సోప్ తో నార్మల్ వాటర్ తో వాష్ చేసే కన్నా నార్మల్ సోప్స్ పెట్టడం ద్వారా కొద్దిగా ఫ్రెష్నెస్ ఫీల్ అవుతాం అంతే బట్ ఎప్పుడైతే పర్ల్ సోప్స్ అనేది మార్కెట్ లోకి వచ్చి యూజ్ చేసిన తర్వాత ఈ వండర్స్ ఎలా జరుగుతున్నాయి మెలనిన్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేసేస్తుంది లైక్ స్కాస్ కంట్రోల్ చేస్తుంది ని క్లియర్ చేస్తుంది అసలు ఏం కూడా సొల్యూషన్ లేదు అనుకుంటారు బట్ లో ఉండేటువంటి కోజిక్ యాసిడ్ కానివ్వండి వైటమిన్ కానీ పపాయా ఎక్స్ట్రాక్ట్స్ కానివ్వండి పర్ల్ అండ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్టెడ్ ఈ కాంబినేషన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎప్పుడైతే మన బాడీ అంతా కూడా అప్లై చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మెలనిన్ రూట్ నుండి క్లియర్ చేయడం స్టార్ట్ అవుతుంది సో అందుకని ఈ సోప్ అనేది ఇప్పుడు మీకు క్రీమ్స్ అంటే ఆల్ ఓవర్ బాడీ అంతా అప్లై చేయడం ప్రాక్టికలీ పర్ల్ సోప్ అనేది ఎలా ఉంటుంది అంటే స్నానానికి వెళ్ళేటప్పుడు స్మూత్గా స్క్రబ్ చేయమంటాం అక్కడ ట్రిక్ అదేనండి ఎప్పుడైతే బాడీ అంతా కూడా స్మూత్గా స్క్రబ్ చేస్తూ ఒక టూ మినిట్స్ తర్వాత అప్పుడు వాటర్తో మొత్తంగా వాష్ చేసేయమంటాము అలా వాష్ చేసేటప్పుడు వచ్చేటువంటి ఆ ఫ్రెష్నెస్తో పాటు ఇమీడియట్గా గ్లోనెస్ తెలుస్తూ ఉంటుంది సో ఆ హెల్దీ హెల్దీ లుక్ రావటం కానీ ఇప్పుడు ఆఫ్టర్ బాత్ అయిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ కానివ్వండి ఎండ్ ఆఫ్ ద డే అయినా కూడా ఆ గ్లోనెస్ తగ్గదు ఎందుకంటే ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఆ ఫ్రెష్నెస్ కానివ్వండి డార్క్నెస్ మెయిన్ గా హ్యాక్నెస్ కార్స్ కానీ బ్రైట్నెస్ స్కిన్ అనేది ఒక హెల్దీ బ్రైట్ లుక్ రావటానికి ఈ కాంబినేషన్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి వర్క్ చేస్తూ ఉంటాయి మన ఒక తమ్ముడు కమెంట్ చేశాడు తమ్ముడు అంటున్నాను ఎందుకంటే జనరల్ గా ఇలాంటి కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కానివ్వండి బ్యూటీ ప్రోడక్ట్స్ కానివ్వండి ఫర్ దట్ మ్యాటర్ మనం అట్రాక్ట్ బట్ ఒక కమెంట్ ఓకే మీరు చెప్తుంది బానే ఉంది కానీ ఇది ఎంతవరకు యూస్ చేయడం మానేసి సమ్ రీజన్ వల్ల అప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్న చూపిస్తాయా వెరీ నైస్ సో వారికి ఖచ్చితంగా చెప్పండి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏఆర్ఎం ప్రోడక్ట్స్ లో ఉండేటువంటి పర్ల్ కోజిక్ సోప్స్ లో మనకి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్ లేదు బ్లీచెస్ లేవు స్టెరాయిడ్స్ లేవు అంటే ఇటువంటివి ఏవి లేకుండా న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తున్నాము స్కిన్కి కావాల్సిన మెలనిన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేసేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్లో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఈ సోప్స్ అనేవి క్లినికలీ ప్రూవెడ్ డెర్మటాలజికలీ సైంటిఫికలీ ఆల్రెడీ టెస్టెడ్ ఎఫ్డిఎస్ సర్టిఫైడ్ ఇన్ని రకాల సర్టిఫికేషన్స్ తీసుకున్న తర్వాతే మార్కెట్లోకి రావటం జరిగింది వీటికి ముందు అన్ని రకాల స్కిన్స్ పైన ఆల్రెడీ టెస్టెడ్ డ్రై నార్మల్ కాంబినేషన్ అన్ని రకాల స్కిన్స్ కి టెస్టెడ్ అండ్ ఫీమేల్ ఆర్ మెన్ బోత్ కెన్ దా అండ్ ఈ వర్డ్ చెప్పేటప్పుడు కూడా ఇంకొక వర్డ్ నేను మెన్షన్ చేయాలి లైక్ లాస్ట్ వీక్ మా ఆఫీస్కి ఒక వాకిన్ కస్టమర్ వచ్చారు సో చెప్పండి మేడం ఏంటి మీ ప్రాబ్లమ్ అంటే మేడం మీరు ప్రతి వీడియోస్లో మెన్ అండ్ ఉమెన్ బోత్ కింద యూస్ ద ప్రోడక్ట్స్ అంటున్నారు బట్ వీఆర్ ట్రాన్స్ జెండర్స్ సో మేము వాడొచ్చా నో డౌట్ అండి మీరు ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా యూజ్ చేస్తున్నారు అన్ని రకాల స్కిన్స్కి ఆల్రెడీ ప్రూవ్ అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ స్కిన్ టెక్స్చర్ అయినా నార్మల్ అండ్ హెవీ డ్రైనెస్ హెవీ హార్ట్ స్కిన్ అసలు మీ మా స్కిన్కి ఏది పడదండి అసలు ఏం వాడినా కూడా రిజల్ట్స్ ఉండవు వారికి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము ఒక్కసారి ఏఆర్ఎం పర్ల్ సోప్ సెట్ అలాంగ్ విత్ మాయిశ్చరైజర్ ఈ కాంబినేషన్ వాడమంటాం ఎందుకంటే ఈ సోప్లో ఉండేటువంటి కోజిక్ యాసిడ్ కానీ లేదా మాయిశ్చరైజర్లో ఉండే టిటానియం డిటాక్సైడ్స్ అనేవి కాంబినేషన్ ఇంగ్రీడియంట్ ఎప్పుడైతే సోప్ ద్వారా వచ్చేటువంటి గ్లోనెస్ అనేది మాయిశ్చరైజర్ కూడా బాడీ అంతా అప్లై చేయమంటాం లైక్ ఫేస్ నే బాడీ అంతా కూడా మాయిశ్చరైజర్ పెట్టడం ద్వారా ఈ కాంబినేషన్ అనేది నేను ఇంతకు ముందు చెప్పినటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేస్తూనే ఒక ఫ్లాలెస్ స్కిన్ అనేది రావటం జరుగుతుంది సో ప్రతి ఒక్క ఒకరు కూడా మెన్ అండ్ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్ ఎవరైనా సరే అన్ని రకాల స్కిన్స్ పైన ఇది క్లియర్లీ టెస్టెడ్ అండ్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు దట్స్ వాట్ అట్రాక్ట్స్ నాకు ఎయిర్ పోల్స్కి సంబంధించి నేను ప్రమోషన్ కి కారణం అది అంటే మిగతా మనం యాక్చువల్లీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఒక డర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళినా ఒక కాస్మటాలజిస్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ అటెంట్ లో మనకు ప్రిస్క్రిప్ చేసింది పడకపోతే మనం వెళ్ళి అడుగుతాం కదా సార్ నాకేం రిజల్ట్ లేదంటే మేబీ ఈ కాంబినేషన్ నీకు పడట్లేదేమో విల్ ట్రై అనదర్ అనదర్ బట్ ఇక్కడ ట్రై అనేది లేకపోగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు మీరు ట్రై చేయండి మీకు రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ లేదా మనీ బ్యాక్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ అసలు కాన్ఫిడెంట్ మీకు మనీ బ్యాక్ ఇస్తున్నామని ఓపెన్ ఛాలెంజ్ లోనే రిజల్ట్ మీద ఉండే కాన్ఫిడెంట్ సో ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిన ఇది అందరు ప్రూవ్ చేసేసారు సో అందుకని మేము అంత ఛాలెంజ్ చేస్తున్నాం మనీ బ్యాక్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ రాదు అండ్ ఓపెన్లీ ఒకవేళ కొంతమంది స్కిన్ ఎలా ఉంటుంది అంటే మీ వన్ వీక్ లోనే కొంతమంది అసలు మాకు కాల్ చేసి చెప్తారు మేడం మొత్తం ట్యాన్ పోయిందండి ఇక మెయింటెనెన్స్ వెళ్ళిపోమంటారా కొంతమంది ఏంటంటే మ్యామ్ నాకు వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది లైట్ గానే ఉంది కానీ అంత ఎక్స్పెక్ట్ అంటే మీరు చెప్పేంత ఎక్స్పెక్టేషన్ చేసేంత రిజల్ట్ లేదు సో వాళ్ళకి కూడా మేము క్లారిటీ ఇచ్చేది ఏంటి అంటే అది ఫస్ట్ మేము ఇచ్చేది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కొంతమంది స్కిన్ టోన్లో వన్ వీక్ లో రిజల్ట్ ఉంటాయి కొంతమందికి కొద్ది టైం పడుతుంది ఎందుకంటే న్యాచురల్ రిజల్ట్ అనేది మీకు రాబోతుంది అండ్ లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి పర్మనెంట్ గా ఉండాలి స్లో రిజల్ట్ ఉన్నా మీకు పర్మనెంట్ గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్ గా ఇచ్చే ప్రోడక్ట్స్ కాబట్టి డిపెండ్ అపాన్ ద స్కిన్ టెక్స్చర్ సో కొంతమంది వన్ వీక్ కొంతమంది టెన్ డేస్ కొంతమంది ఫిఫ్టీన్ డేస్ ఇలా టైమ్ అనేది కూడా ఉంటుంది రిజల్ట్ డిపెండ్ అయ్యి అంత డెడికేటెడ్ కూడా మనం చేస్తూ ఉండాలి ఏదో ఒకసారి రెండు సార్లు వాడేసి రిజల్ట్ కావాలంటే ఎలా వస్తుంది రాదు కదా ఏదైనా మనం చేయాలి అంటే ఒకసారి రిజల్ట్ స్టార్ట్ అయిపోయింది అంటే చూస్తూ ఉంటారు లైక్ బాత్కి వెళ్ళేటప్పుడు వచ్చే గ్లోనెస్ అనేది కొంచెం చూస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నప్పుడు కంటిన్యూ చెయ్యండి సో వేరే ఎన్నో వాడారు ఓ ఇది మీరు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం గా కాన్షియస్ గా డెఫినెట్ గా నాకు మీరు ఎక్స్పెక్ట్ చేసే మీరు ఎందుకు వాడుతూ ఉంటారు రిజల్ట్ కోసం అలాంటి రిజల్ట్ మీకు కావాలి అంటే కొద్దిగా డెడికేషన్తో వాడండి మీరు అసలు అద్భుతమైన రిజల్ట్స్ అనేది మీరు చూడబోతారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ థ్యాంక్ యూ